तथयो देवेभ्यस्तु युगम् पुष्पावती प्रसोमती फलनीरबलावृतनम् वर्णेवो वचने ओम शांति 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 ब्रह्मणे नमस्ते वायो तमेव प्रत्यक्षम् ब्रह्म मध्यमवादिनम् ृहस्पतिवंद्रचाकृष्टिंद्रिवाजाकलिः सर सर जनरल मध्यकाल सर आरोप ओम नमो वेंकटेशाय तिरुपति पट्टणंलो ఎంత ప్రతిష్టాకరంగా మొదలుపెట్టిన గరుడ వారధి ఎలివేటెడ్ కారిడార్ పనులో భాగంగా ఈరోజు మొట్టమొదటి గ్రడర్ ప్లేస్ చేసే కార్యక్రమానికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా తిరుమలకు వచ్చే
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతి పట్టణంలో రాకుండా కేవలం బైపాస్ మాదిరి ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయడం వల్ల తిరుపతి పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ లోకల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇది డిజైన్ చేయబడింది. చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఇంజనీర్స్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రిడ్జిని ఎలివేటెడ్ కారిడార్ని డిజైన్ చేశారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. కొన్ని ఇందులో గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఇంకా ఇక్కడ పట్టణ అవసరాల మేరకు కొన్ని మార్పులు తీసుకున్నాయి. కొన్ని మార్పులు చర్చలు చేసి దీన్ని త్వరితగతిన నిర్మించాలి అని చెప్పి మా తిరుపతి పట్టణ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి పర్యటనలోనే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆ మేరకు ముఖ్యమంత్రి గారు ఏ మేరకు మార్పులు చేయాలో పట్టణ అవసరాలకు ఆ మేరకు మార్పులు చేస్తూ దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు కొన్ని మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏ విధమైన మార్పులు చేసినా కూడా ఈ ప్రాజెక్ట్ తిరుపతి పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలకే కాకుండా బయట నుంచి వచ్చే యాత్రికులకు కూడా పిలిగ్రమ్స్కి కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని త్వరగా కంప్లీట్ చేయడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం